వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. యు విల్ కాల్ అండ్ ద లార్డ్ విల్ ఆన్సర్. యు విల్ క్రై ఫర్ హెల్ప్ అండ్ హీ విల్ సే హియర్ ఆమ్ ఐ. యెషయా గ్రంథం 58:9. ప్రైజ్ గాడ్. ఎన్నో తన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎంతో ప్రేమ కలిగిన దేవుని వాగ్దానం. నీవు పిలిస్తే పలికే దేవుడు ఆయన. పిలిచిన పలకని లోకంలో మనం జీవిస్తున్నాం. అవసరాన్ని బట్టి పలికే వాళ్ళు ఉన్నారు మన చుట్టూ. మనతో పని లేనప్పుడు మన పిలుపు వినిపించదు, మనం నిర్లక్ష్యము చేయబడతాం. ఇది లోకము తీరు. ఎంతో ఆశగా మనము పిలిచినా వినిపించక వినిపించుకోక నిర్లక్ష్యము చేసే లోకములో మనము జీవిస్తూ ఉన్నాం. అనేకసార్లు ఈ పరిస్థితులు మనలను కృంగతీస్తూ ఉంటాయి, చాలా గాయపరుస్తూ ఉంటాయి. ఈ దినం మార్పు లేని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుని వాగ్దానము ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీవు పిలువగా యెహోవా ఉత్తరమిస్తాడు. నీవు మొర్ర పెట్టినప్పుడు ఇదిగో నేనున్నాను నీతో అని మాట్లాడే దేవుడు. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. నిత్యము నీతో ఉండేటటువంటి దేవుడు ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉంచుతాడు. మన చేయి పట్టుకొని మంచి మార్గాలలో, దీవెనకరమైన మార్గాలలో నడిపించేవాడు. ఎవరు కాదన్నా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా విడవని ఎడబాయని దేవుడని నీకు వాగ్దానమిచ్చి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మన జీవితంలో, మన హృదయంలో, మనసులో తరచి చూసుకొని ఒక ఆలోచన చేద్దాం. ఎన్నోసార్లు నిన్ను తృణీకరించిన లోకముతో, నిన్ను వినిపించుకోనటువంటి లోకము వెనక మనము పరిగెత్తుతూ ఉంటాం. ఈ ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పిలిస్తే చాలు, నేను ఉత్తరమిస్తాను. ఎన్నోసార్లు నువ్వు తృణీకరించినా, ఎన్నోసార్లు నువ్వు నిర్లక్ష్యము చేసినా, ఎన్నోసార్లు నీ మాటల చేత ఆయన ఆయాసపరిచినా, అవమానపరిచినా, నిన్నింకను ప్రేమిస్తున్న దేవుడు, నీ ఎడల కనికరము కలిగినటువంటి దేవుడు. లోకముతో స్నేహము చేసి, లోకాశలతో చాలా బిజీగా అయిపోయి దేవుని వెనక్కి నెట్టేసినప్పటికీ, ఎన్నోసార్లు పిలిచినా నువ్వు వినిపించుకోనప్పటికీ కూడా నీవు పిలిస్తే ఆయన పలుకుతానంటున్నాడు. ఎంతో గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వాణివని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఆయన మాట్లాడితే మనకు దీవెనకరం. ఆ మాట మన జీవితానికి నెమ్మది కలుగు చేస్తుంది, మనలను బలపరిచి స్వస్థపరిచి జీవింపచేస్తుంది. నువ్వు పిలిచిన వెంటనే మన పరిస్థితులు మారబోతున్నాయి, జ్ఞాపకము చేసుకో. నువ్వు మొర్ర పెట్టినప్పుడు నువ్వు ఒంటరిగా అలసిపోయి కన్నీరు కాచి, నువ్వు నమ్ముకున్న లోకం, నీదనుకున్న ప్రతి వారు నిన్ను విడిచిపెట్టినప్పుడు, తీరని గాయం నీకు కలిగినప్పుడు
వేదనలు దుఃఖములు ఆయనను పిలిచినప్పుడు ఆయన సమాధానమిస్తూ ఉన్నాడు, నా కుమారుడా నా కుమార్తె నేనున్నాను నీకు, కన్న తల్లి నిన్ను మరచిన నేను మరవని దేవుడను, నిన్ను విడిచిపెట్టను అనాథలుగా మిమ్మలను విడువనని వాగ్దానము చేస్తున్న దేవుడు ఈ ఉదయకాలం నీతో పాటు మాట్లాడుతున్నాడు. నీవు ఆక్రందన చేసినప్పుడు వేదనలు సహాయము కొరకు పిలిచినప్పుడు ఎవరు వినికపోయి ఉండొచ్చు, నీ దగ్గరికి ఎవరూ రాకపోయి ఉండొచ్చు, నీ స్వంత జనాంగము నీ ఆప్తులు నా వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరూ నీ పరిస్థితిని బట్టి నిన్ను తృణీకరించి ఉండొచ్చు. ఈ ప్రేమ గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు మొర్ర పెట్టినప్పుడు నేనున్నాను నీతో, నిన్ను బలపరచటానికి నిన్ను నిలవబెట్టడానికి నిన్ను దీవించటానికి నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింప చేయటానికి నీతో నేనున్నానని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట విని ఆయన తట్టు నువ్వు తిరగగలిగితే అద్భుతమైన ఆశీర్వాదాలు అనుభవించటానికి దేవుడు సిద్ధపరుస్తాడు. లోకాన్ని పిలిచినప్పుడు బిజీగా ఉన్నానని సమాధానం నీకు వస్తుందేమో, నీకు అవసరం ఉండి మాట్లాడాలని ఆశపడినప్పుడు సమయాన్ని కేటాయించలేకపోతుందేమో. ఈ దేవుడు అంటున్నాడు, నువ్వు మొర పెట్టు, ఐఎమ్ నెవర్ బిజీ ఫర్ యూ, నీ కొరకు నేను ఎప్పుడు బిజీగా లేను, నువ్వు మొర పెడితే నేను ఉత్తరమిస్తాను. అద్భుతమైన అవకాశం. ఎన్నోసార్లు ఈ అవకాశము మనకు కలిగినప్పటికీ వెనకంజ వేసి ఉండొచ్చు. ఎన్నోతన దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయండదు. దేవుడిచ్చిన నూతన దినములో ఈ నూతన అవకాశములో ఆయనను పిలవటానికి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవటానికి సిద్ధపడి ప్రార్థనా పూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అయా, మేము పిలువగాను ఉత్తరమిచ్చే దేవుడు, మా ఒంటరితనములో వేదనలో బాధలో మేము ఆక్రందన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు అద్భుతమైన వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు. ఇదిగో నేను నీతో ఉన్నాను, విడువని ఎడబాయిని దేవా, మీకు వందనాలు. తప్పిపోయిన మేము మరల తిరిగి నీ సన్నిధిలో నీ తట్టు చూస్తూ ఉన్నా, హృదయాంతరాలలోండి నువ్వు చేసిన ప్రతి మేలును జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతలో కృతజ్ఞత కలిగి నిన్ను పిలుస్తూ ఉన్నా. మా చేతులు నీకు అప్పచెప్తున్నాం ప్రభా, వాటిని పట్టుకొని నువ్వు సిద్ధపరచిన మార్గాల్లో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.